నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. రాశిభూతమైన జ్ఞానస్వరూపంగా భావించే సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం కృతిక. ఆదిమాసంలో వచ్చిన కృతిక నక్షత్రం రోజు ఈరోజు. దేశవ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు వైభవంగా జరిగాయి. మన దేశంలోనే కాదు, హిందువులు ఎక్కువగా ఉన్న విదేశాల్లోనూ ఆదికృతిక పూజలు భక్తి ప్రపత్తులతో సాగాయి. ఆదికృతిక విశేషాలతో పాటు జంట నగరాల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా తనపల్లిలో దండాయుధపాణి ఆలయంలో ఆదికృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష అభిషేకం అర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా కుప్పంలో ఆదికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం హంసవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. హంసవాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఆదికృతిక ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలోని శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. Thank you.
శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలసిన శ్రీ వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. నారద పుష్కరిణి వద్ద భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. వేల్ వేల్ వేలయ్యా స్కంద మురుగా అంటూ భక్తులు వీరావేశంతో బుగ్గల్లో దండాయుధం గుచ్చుకున్నారు. ఆదికృతిక నక్షత్రం సందర్భంగా గురుస్వాములు శరీరమంతా 108 శూలాలు గుచ్చుకొని శరవణ భవనే హరోం హర అంటూ నృత్యాలు చేశారు. వేల్ కావడి మహోత్సవం నేపథ్యంలో తన్మయత్వంలో తేలిపోయారు. ప్రతి ఏటా తమిళనాడులోని పళనిమలై మాదిరిగానే ఒంగోలులో కూడా శతాబ్ద కాలంగా వేల్ కావడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 తరాల క్రితం దాదాపు 100 కుటుంబాలు ఒంగోలుకు తరలివచ్చారు. స్వర్ణకార శిల్పకార వృత్తి చేస్తూ మనుగడ సాగిస్తున్నారు. ప్రతి ఏటా వేల్ కావడి ఉత్సవం నేపథ్యంలో 41 రోజుల పాటు స్వామివారి దీక్ష చేపడతారు. ఉత్సవం రోజున ఊరేగింపు పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోరు. ఆడికృతిక సందర్భంగా సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. పంచామృతాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం పళనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఆదికృతిక సందర్భంగా స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు.
ఆషాఢమాస బోనాల జాతర ముగింపు సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో ఘటాల ఊరేగింపు ఘనంగా జరిగింది. వివిధ ఆలయాల వద్ద ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది. ఏనుగు అంబారిపై అమ్మవారిని ఊరేగించారు. ఈ నేపథ్యంలో వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శకటాలు ఫలహారం బండ్ల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో రంగం జరిగింది. అమ్మవారి భక్తురాలు అనురాధ భవిష్యవాణి వినిపించారు. నాకు సంతోషమేరా ఆనందమే బాలుడా, నాకు ఇక్కడ జరిగిన పూజలకి నేను ఆనందిస్తున్నాను. ప్రతి గ్రామంలో నాకు నిండార్ల పూజలు చేసి కొలుస్తున్నందుకు మీరు కొలిసినా కొలవకపోయినా నా పిల్లల్ని నేను పులిమర చుట్టూ తిరిగి కాపాడుకుంటూనే వస్తా బాలుడా. కాలాలు ఉన్నాయిరా బాలుడా, నేను ప్రతి కాలాలు ఇస్తూనే ఉన్నాను. మీరు చేసుకున్న పాపాలకి దూరమైతాయి. వచ్చిందంటే ఒక్కసారి కొట్టుకుపోతుంది. అన్ని విధాల వర్షాలు మంచిగానే ఉన్నాయి, ఏం బాధపడకండి. అన్నానికి నీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చేస్తా నేను. నాకు 5 వారాలు సాకలు పెట్టాలి, నా బుడ్రాయి పూజ చేసుకోవాలి, పసుపు బెల్లాలు ప్రసాదంగా నాకు నైవేద్యం పెట్టి నాకు చల్లనైన సాక పెట్టి 5వ వారం రోజు నాకు నిండు బోనము చేసి మారు బోనము ఎక్కించి నన్ను సాగనంపాలిరా బాలుడా. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా విషజ్వరాలు ఉన్నాయి, అనారోగ్యాల పాలవుతారు. దానికి చల్లనైన సాక పెట్టిండంటే మీ ఇల్లు తిరిగి మీ ఇంటి నుంచి వచ్చే జ్వరాలని అన్నిటిని పారదోలుతారా బాలుడా. వేములవాడలో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పలహార బండ్లను ఊరేగించారు. భక్తులు ఈ సందర్భంగా అమ్మవారికి మంగళహారతులతో స్వాగతం పలికి దర్శించుకుని ధరించారు. ఈ ఊరేగింపులో పోతురాజులు అమ్మవారి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతరను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది అమ్మవారికి సారి సమర్పించారు. 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
బాపట్ల జిల్లా కారంచేడులో శ్రీ వైష్ణవి దుర్గా భవాని ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి పొంగళ్లతో పాటు బోనం సమర్పించారు. అమ్మవారికి 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్ సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం నిర్వహించారు. మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అయోధ్యలో శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం జరుగుతుంది. ఈ సందర్భంగా గోపూజ, యాగశాల ప్రవేశం, మహాసంకల్పం, పుణ్యాహవచనం నిర్వహించారు. లోక కళ్యాణంతో పాటు విశ్వశాంతి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.